హలో గాయస్ వెల్కమ్ టు స్మార్ట్ అన్ అండ్ తెలుగు ఇండియన్ రైల్వే నుంచి అయితే ఇక్కడ మీరు చూసుకుంటే ఈస్ట్ సెంట్రల్ రైల్వే నుంచి అయితే వివిధ రకాల కానీ ఇక్కడ నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందండి నోటిఫికేషన్ వివరాలు సెలక్షన్ ప్రాసెస్ మిగతాను కూడా క్లియర్టీగా చెప్తాను అండ్ వీడియో వస్తే లైక్ అనేది చేసింది అధికంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ అప్లై అనేది ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ నవంబర్ టెన్ నుంచి స్టార్ట్ అవ్వడం జరిగింది లాస్ట్ డేట్ అనేది చూసుకుంటే డిసెంబర్ నైన్ వరకు అయితే మీరు అప్లై అనేది చేసుకోగలరు ఆన్లైన్ ద్వారా మాత్రమే మీరు అప్లై అనేది చేయాల్సి ఉంటుందండి అండ్ గైస్ ఈ నోటిఫికేషన్ అయితే మీరు చూసుకుంటే అప్లెన్సిప్ అయితే ఉండటం అది ఏదండి అయితే మీరు చూసుకుంటే అప్లెన్సీ యాక్ట్ నైన్టీన్ సిక్స్టీ వన్ ప్రకారం అయితే అప్లెన్సిప్ అయితే ఉంటుంది ఆల్ ఇండియాకి అంటే వాళ్ళైతే మీరు అప్లై అనేది చేసుకోగలరు ఇక్కడ మీరు సెలక్షన్ ప్రాసెస్ విషయానికి అయితే చాలా ఇంపార్టెంట్ అని చూసుకోవచ్చు ఇక్కడ మీరు చూసుకుంటే ఎలాంటి రైటింగ్ ఎగ్జామ్ కానీ ఇంటర్వ్యూ కానీ అయితే ఏమీ అయితే ఉండదు మీకు చాలా సింపుల్ ప్రాసెస్ అండి మీ క్వాలిఫికేషన్లో వచ్చిన మార్క్స్ ఆధారంగా మాత్రమే మీకు అనేది షార్ట్లిస్ట్ చేసి వాళ్ళకైతే తీసుకోవడం అది ఏ అందరికి అందరికీ మంచి అవకాశం ఇక్కడ టోటల్ నంబర్ ఆఫ్ వెహికల్స్ అని చూసుకుంటే పద్దెనిమిది వందల ముప్పై ఏడు వెకన్సీల కానీ ఇక్కడ నోటిఫికేషన్ అయితే రావడం తెలియండి ఇక్కడ మీకు క్వాలిఫికేషన్ ఉంటే అప్లై అనేది చేసుకోవడానికి ట్రైన్ చేయండి ఫ్రెండ్స్ ఆన్లైన్ ద్వారా అప్లై అనేది చేయాల్సి అయితే ఉంటుంది ఒకవేళ మీకు అప్లై ప్రాసెస్ కావాలంటే నాకు కామెంట్ చేసే ప్రయత్నమే చేయండి ఇక్కడ మీరు డివిజన్ గా వెహికల్స్ అనేది చూసుకుంటే ధనపూర్లో అనేది టోటల్ నంబర్ ఆఫ్ వెహికల్స్ అనేది ఇక్కడ మీరు చూసుకోండి ఫ్రెండ్స్ రెండు వందల తొంభై నాలుగు వెహికల్స్ అయితే ఉండటం తెలియదు కేటగిరీ వైజ్గా ఇక్కడ మీరు చూసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ మీరు ట్రేడ్స్ అనేది చూసుకుంటే ఫిట్టర్ కావచ్చు వెల్డర్ తర్వాత మెకానిక్ డీజిల్ అండ్ రిఫ్రిజిరేషన్ ఏసీ అండ్ మెకానిక్ నెక్స్ట్ చూసుకుంటే ఫర్గ్ అండ్ హీట్ ట్రీట్మెంట్ కావచ్చు కార్పెంటర్ ఎలక్ట్రానిక్ మెకానిక్ పెయింటర్ జనరల్ తర్వాత ఎలక్ట్రిషియన్ అండ్ వైర్ మ్యాన్ వాళ్ళకైతే వెహికల్స్ అయితే ఉన్నాయి నెక్స్ట్ చూసుకుంటే ధన్బార్ డివిజన్లో అనేది డెబ్బై ఏడు వెహికల్స్ అయితే ఉన్నాయి తర్వాత దయాల్ ఉపాధ్యాయ డివిజన్లో అనేది ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ వెహికల్స్ అనేది రెండు వందల ఇరవై ఎనిమిది వెహికల్స్ అయితే ఉన్నాయండి అండ్ ఇక్కడ మీరు ట్రేడ్ వైజ్గా అనేది చూసుకునే ప్రయత్నం చేయండి చాలా సింపుల్ ప్రాసెస్ తర్వాత సోన్పూర్ అనేది ఇక్కడ డివిజన్లో అనేది ముప్పై వెహికల్స్ అయితే ఉన్నాయి తర్వాత సత్నాపూర్ వెకెన్సీ అని ఇక్కడ మీరు చూసుకుంటే ఫ్రెండ్స్ నలభై తొమ్మిది వెహికల్స్ అయితే ఉన్నాయి అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ మీరు పండిత్ దీన్ దయాలు ఉపాధ్యాయులు మరోసారి ఇక్కడ ప్లాంట్లో చూసుకుంటే డెబ్బై నాలుగు వెహికల్స్ అయితే ఉన్నాయి ఇట్లా క్యారేజ్ రిపేర్ వర్క్ షాప్ హర్నోట్లో అనేది నలభై ఎనిమిది వెహికల్స్ అయితే ఉన్నాయి అండ్ నెక్స్ట్ మెకానికల్ వర్క్ షాప్ సత్నాపూర్లో అనేది ఇక్కడ మీరు చూసుకుంటే యాభై ఒక్క వెహికల్స్ అయితే ఉండడం జరిగింది అండ్ ఇక్కడ మీరు ట్రేడ్ గా వెక్కింగ్ అయితే మీకు ఇక్కడ అని చూసుకోవాల్సి అయితే ఉంటుంది అండ్ ఎలిజిబిలిటీ కండిషన్ ఇక్కడ మేసుకుంటే పదిహేను సంవత్సరాల నుంచి అయితే ఇరవై నాలుగు సంవత్సరాల వరకు అయితే మీరు అప్లా అయితే చేసుకోలేరండి అదే విధంగా ఇక్కడ కేటగిరీ వైజ్ కూడా ఏజ్ రాష్ట్ర అయితే వర్తిస్తుంది ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ఫైవ్ ఇయర్ వరకు అదే ఓబీసీ వాళ్ళకి అయితే త్రీ ఇయర్ వరకు ఏజ్ రాష్ట్ర వర్తిస్తుంది అండ్ పీడబ్ల్యూ క్యాండిడేట్ వాళ్ళకి అయితే టెన్ ఇయర్ వరకు ఏజ్ రాష్ట్ర అండి అదే విధంగా ఇక్కడ మీరు పీడబ్ల్యూడీలో కేటగిరీ వైజ్గా కూడా ఏజ్ రాషన్ అయితే వర్తిస్తుంది అండ్ క్వాలిఫికేషన్ విజయానికి ఇక్కడ మీరు టెన్త్ క్లాస్లో అనేది ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ మీరు పాస్ అయి ఉండాల్సి ఉంటుందండి ఆఫ్టర్నూన్ ఇక్కడ మీరు చూసుకుంటే మీరు ఐటీ అయితే ఇక్కడ రిలేటివ్ ట్రేడ్లో అయితే మీకు ఐటీ అయితే ఉండాల్సి ఉంటుంది అది ఎన్సీయూట్ అయినా పర్లేదు ఎస్సీయూట్ అయినా పర్లేదండి మీరు అప్లికేషన్ అయితే చేసుకోగలరు అండ్ అప్లికేషన్ ఫీజ్ అనేది చూసుకుంటే ఇక్కడ మీరు గమనించండి జనరల్ వాళ్ళకి మాత్రమే ఇక్కడ హండ్రెడ్ రూపీస్ ఫీజ్ అయితే ఉంటుంది మిగతా కంట్రీ వాళ్ళకి అయితే ఎలాంటి ఫీజు అయితే లేదండి మీరు ఫ్రీగా అప్లై అనేది చేసుకోగలరు ఆన్లైన్ ద్వారా అండ్ ట్రైనింగ్ పీరియడ్ విషయానికి వస్తే ఇక్కడ వన్ ఇయర్ ట్రైనింగ్ అయితే ఉంటుందండి అండ్ ట్రైనింగ్లో అనేది మీకు స్టైఫండ్ కూడా ఉంటుంది వాళ్ళ రూల్స్ ప్రకారం అయితే ఇక్కడ మీకు స్టైఫండ్ అయితే ఉంటుందండి